విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ విక్టరీ సందర్భంగా చీపురుపల్లిలో ఎంపీ బెల్లం చంద్రశేఖర్ కేక్ కట్ చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇవన్నీ ఏకాలంలో తమ పార్టీ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో ఎంతో విజయం సాధించిందని చెప్పారు. పాదయాత్రలో వైఎస్ జగన్ రెడ్డి ఏమైతే మీరు ఇచ్చారో వాటన్నింటికీ మేనిఫెస్టోలో పొందుపర్చి ఆ విధంగా ప్రజలకు మేనిఫెస్టోలో ఉన్న అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా జరగని సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందని కొనియాడారు. గతంలో జన్మభూమి కమిటీలా కాకుండా ఏదైతే గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఏదైతే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో తీసుకెళ్లే విధంగానూ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి అనుకున్న విపత్తు ప్రపంచం అంతా కూడా కరోనా వైరస్ లోని గత 60 రోజుల నుంచి కూడా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ పక్కన కూడా ఇటు పక్కన కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ది ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ అటువంటి రైతుల సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సాగునీరు సంబంధించిన కార్యక్రమం చేపట్టారు అలాగే వేసవికాలం సంబంధించి తాగునీరు సంబంధించిన కార్యక్రమం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మరి అనుకున్న ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చామో అన్ని కూడా మరి రెండో విడత కార్యక్రమం జరగబోతుంది. రైతు భరోసా 2వ విడత ఇచ్చాం. మరి అలాగే ఆటోలకు సంబంధించిన ఏదైతే 10,000 రూపాయలు కూడా రేపు మరి 30వ తారీఖున నుంచి వాటికి సంబంధించిన ఆటోలకు సంబంధించి ఇచ్చే కార్యక్రమం చేస్తాను. టైలర్లకి తర్వాత రైస్గిల్కి కూడా 1వ తారీఖు నుంచి ఇప్పుడు కార్యక్రమాలు కూడా వాటిని కూడా ప్రకటించాం. వాటిని ఇచ్చే కార్యక్రమం చేస్తాను. ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఎంత కష్టమైనా కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. పార్టీ